బైబిల్లో యెషయా 64:8లో యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మా కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని ఉన్నాము అని రాయబడింది. మీరు నమ్ముతారా? మనందరం మన పరమకుమారు నిర్మించిన పాత్రలము. మనలో ప్రతి ఒక్కరికి ఆయన ఏదో తలంతు ఇచ్చే ఉంటాడు. మరి ఈరోజు మీ ఈ పాత్ర దేవుని కొరక, లోకం కొరక? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో లూకా సువార్తను రాసిన లూకా గారి గురించి బాగా తెలుసు. ఇతనే బైబిల్లో లూకా సువార్తను, అలాగే అపొస్తల కార్యాలను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశాడు. అయితే తెలుసా, ఇతడు కేవలం ఈ పనే కాదు, వృత్తిపరంగా వైద్యుడు కూడా. అంతేనా, ఇంకా ఉంది. ఇతడు పౌలు గారితో కలిసి సువార్త చేసిన సువార్తికుడు. అంత మాత్రమే కాదు, చరిత్రకారులు చెప్తున్నారు ఇతను ఒక చిత్రకారుడు కూడా అని. చూసారా, ఇవి లూకా గారికి దేవుడిచ్చిన తలాంతులు. ఒక రచయిత, ఓ చిత్రకారుడు, ఓ వైద్యుడు, సువార్తికుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే మరి వీటన్నిటినీ ఈయన దేని కొరకు వాడాడు? ఎవరి కొరకు వాడాడు? తన తలాంతులను ఎవరి కోసం వినియోగించాడు? ఆలోచించారా? అయితే వినండి, తన తలాంతులన్నీ ఈయన దేవుని కొరకు వాడాడు. అందుకే దేవుడు ఇప్పటికీ ఇతని పేరును గణపరుస్తూనే ఉన్నాడు. మీరే ఆలోచించండి, ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరుపుకునే క్రిస్మస్లోని క్రీస్తు పుట్టుక సందర్భాన్ని ప్రజలు లూకా సువార్త 2:2 నుండి కదా చదువుకుంటారు. చూసారా, మన తలాంతులను లోకం కోసం వాడితే కొంతవరకే, ఇచ్చిన దేవునికే వాడితే కలకాలం నిలిచిపోయేలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అట్టి గొప్పదన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.